ఆ టైంలో నేను లేను టెన్లో. అది కొంచెంసేపు ఉండి ఒక మేబీ 2-3 అవర్స్ అలానే వెళ్ళిపోయారు. ఇంతకు తప్ప ఇంకేమీ జరగలేదు. ఇది 25th ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిందో ఓపెనింగ్ సీక్వెన్స్ ఇది. మిగతా సినిమా అంతా మీడియా తీశారు. నన్ను సెంట్రల్ క్యారెక్టర్ పెట్టి వాళ్ళు స్క్రిప్ట్ రాసేసి ఏంటి దాంట్లో కొన్ని కీలక సన్నివేశాలు ఆర్జీబీ గోడ దగ్గర పారిపోయాడు, మనసంగేం దాక్కున్నాడు, లేకపోతే కోయంబత్తూర్లో ఉన్నాడు, కేరళలో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. 6 టీములు గాలిస్తున్నాయి, జల్లెడ పడుతున్నాయి, ఎనిమిటర్ హెడ్డింగ్స్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే చాలా కామన్ సెన్సికల్ పాయింట్ దీంట్లో, ఒక ఇద్దరు పార్టీలు ఉన్నారు, ఒకళ్ళు అరెస్ట్ చేయడానికి వచ్చారు, ఒకళ్ళు అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ అరెస్ట్ చేయడానికి వస్తే ఎవరైనా ఏం చేస్తారు, డెన్లోకి వస్తారు. అది నా ప్లేస్ కాబట్టి పోలీసులు వచ్చారా రాలేదు అది ఓకే, వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు. వీళ్ళు అడిగారా ఎందుకు వెళ్ళట్లేదు లోపలి కానీ అడగల. నేను ఇంతవరకు ఈ లాస్ట్ 7-8 రోజుల్లో ఒక పోలీస్ ఆఫీసర్ దీని గురించి మాట్లాడింది వెళ్ళదు. ఇలా అవుతుంది, ఇలా చేస్తున్నాం, టీములు ఫామ్ చేసాం, అన్ని కేసులు చెప్తారు కదా క్రిమినల్ కేసులు, ఇన్ని టీమ్స్ ఫలానా వాడిని ఎదుగుతున్నాయని వాళ్ళు చెప్పారా, చెప్పలా. నార్మల్ ఆస్పెక్ట్లో డెన్లోకి, లేకపోతే నాకు క్లోజ్ ఫ్రెండ్స్, నా పార్ట్నరు, నా ఫ్రెండు, నా ఫ్యామిలీ, మా సిస్టరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ దొరకపోతేనే నెక్స్ట్ వైడింగ్ చేస్తారు. ఇవన్నీ వదిలేసి వైడింగ్ చేయడం అంటే అది ఏమన్నా అర్థం ఉందా? అది ఎవరు అర్థం? పోలీసులు కంప్లీట్ వాళ్ళు చెప్పలేదు మేము చేస్తున్నాం అని. స్క్రీన్ ప్లే మొత్తం, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, పాటలు, మాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా చేసింది మీడియా. అప్పుడు దీంట్లో లార్జర్ పాయింట్ ఏంటంటే, నాకు నా కేసు ఒకసారి పక్కన పెడితే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. అర్వింగ్ వ్యాలెన్స్ అని ఒక చాలా ఫేమస్ రైటరు, ఆల్ మైటీ అని ఒక బుక్ రాశారు 1970s ఇప్పుడు. అదేంటంటే న్యూస్ పేపర్ ఇండస్ట్రీలో పర్టికులర్ న్యూస్ పేపర్ ఓనరు, తను అన్ని పేపర్లకు ఒకే న్యూస్ వస్తాయి కదా, మన న్యూస్లో స్పెషాలిటీ ఉంటుంది, మన పేపర్లో ఒక యునిక్నెస్ అనేది లేకపోతే మనది ఎందుకు ఎక్కువ కొంటారు అని ఒక ఆలోచనతో మన దగ్గరే ఉండాలి ఆ న్యూస్. అప్పుడు ఎలా అవుతుంది, మన దగ్గరే మనమే సృష్టించాలి అని ఇన్సిడెంట్లు క్రియేట్ చేసి ఆ ఒక్క పేపర్లోనే ఇన్సిడెంట్లు వచ్చాయి. ఇన్సిడెంట్ క్రియేట్ చేసింది కూడా ఇతనే. అది ఆ దీన్ని బేస్ చేసి అంతిమ తీర్పు అలాంటివి కొన్ని సినిమాలు కూడా వచ్చినాయి ఆ టైంలో, ఆల్మైటీ బుక్ బేస్ చేసి. కానీ ఇప్పుడు ఒక ఎక్స్ట్రాడినరీ అడ్వాన్స్మెంట్ ఏమైపోయిందంటే, న్యూస్ సృష్టించగల ఉన్న న్యూస్ని మీరు వేరే చూపించాలి. అది అది మనం ఇప్పుడు డెవలప్మెంట్ అయ్యింది అది. సో దానికి ఎగ్జాంపుల్ ఇందాక ఇచ్చాను అది.